ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు స్కూల్ పారిశుద్ధ్య కార్మికులు మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి పి ఆవులయ్య పాల్గొని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు స్కూల్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం బిల్లులు చెల్లించాలని అన్నారు. కార్మికుల తోటి ప్రతి నెలా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ఎంఈఓ చొరవ చూపాలని అన్నారు. ఎంఈఓ స్పందించి మాట్లాడుతూ ఖచ్చితంగా కార్మికుల సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమ్మెల్లో మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు స్కూల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటున్నారని ఎంఈఓకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకురాలు కుమారి నరసింహ, పి రాజేశ్వరి, లక్ష్మీదేవి, స్కూల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొంటూ తెలియజేశారు. ఈరోజు గిద్దలూరు మండలం ఎంఈఓ ఆఫీస్ దగ్గర గిద్దలూరు మండలం ఉన్నటువంటి స్కూల్ సీపర్లు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు వారి యొక్క డిమాండ్తోటి ఎంఈఓ వారికి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, వాటి ఇవ్వాలని, అదేవిధంగా స్కూళ్ళల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఇప్పుడు ఏదైతే ఇస్తున్నటువంటి మెనూ ఛార్జ్ ఉందో దాన్ని పెంచాలని చెప్పేసి, అదేవిధంగా సెప్టెంబరు ఈ నెల 24వ తారీఖులో దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమ్మె జరుగుతుంది, ఆ సమ్మెలో పాల్గొంటున్నానని చెప్పేసి ఈరోజు ఎంఈఓ వారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళల్లో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు 2020 నుంచి పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వాలని, ఏదైతే ఈ స్కూలు లేవని చెప్పేసి 2020 ఫిబ్రవరి నుంచి జూలై దాకా ఇచ్చేటువంటి ఈ గౌరవేతన 1000 రూపాయలు అయితుందో దాన్ని 3000 రూపాయలకు పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఈ రెండు డిమాండ్లతోటి ఈ రెండు రంగాలకు సంబంధించిన సమస్యల మీద స్థానికంగా ఎంఆర్ఓ కలవడం జరిగింది. ఆ విధంగా ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. రేపు 24వ తారీఖున భారతదేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు సమ్మె చేస్తారు కాబట్టి ఆ సమ్మెలో కూడా కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదాయం చేయాలని చెప్పేసి సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. అమ్మ అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి రండి.